ఒదిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యం పెంచి రాయలసీమకు నెల్లూరు ప్రకాశంకి తాగునీరు అందించాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం దీనికి కృష్ణానది యాజమాన్య బోర్డుకు కంప్లైంట్ చేయడం, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడగడం, నిన్న ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అధికారులు ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారు. చాలా క్లియర్ కట్గా చాలా చిన్నపిల్లాడికి కూడా అర్థమయ్యే విధంగా ఉంది కూడా ఎక్స్ప్లెనేషను. బట్ వ్యాలిడ్ అథెంటికేటెడ్ స్టాటిస్టిక్స్తో కూడా ఏమని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఆంధ్రప్రదేశ్ వీటి కనుక నీళ్లు వాడుకోవాలి అని అనుకుంటే, ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసిన జీవో ప్రకారం అని నీళ్లు వాడుకోవాలి అంటే దాదాపు రాయలసీమకు వీళ్ళకి రావాల్సిన వాటా నీళ్లు వాడుకోవాలి అన్నా కూడా 881 అడుగులు శ్రీశైలంలో నీటిమట్టం ఉండాలి. 854 అడుగులు ఉన్నా కూడా 7000 క్యూసెక్కుల నీళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ తన వాటాగా తీసుకొని రాయలసీమకు నెల్లూరు ప్రకాశంకి నీరు కూడా ఇవ్వలేని పరిస్థితి. 854 అడుగుల దగ్గర కూడా 7000 క్యూసెక్కుల నీరు కూడా ఇవ్వలేదు. అటువంటప్పుడు అదే పక్క రాష్ట్రమైనటువంటి మన తెలంగాణ రాష్ట్రం మాత్రం 800 అడుగుల దగ్గర నుంచే వాళ్ళకి రావాల్సిన వాటా ఏమో వాళ్ళు తోడేసుకుంటున్నారు. 796 అడుగుల దగ్గర నుంచే విద్యుత్ ఉత్పత్తి కోసం అని చెప్పి దాదాపు వాళ్ళు నీళ్లు అక్కడ నుంచి కూడా వాళ్ళు తోడేసుకుంటున్నారు. దాపు 43000 క్యూసెక్కుల నీళ్ళేమో దగ్గర దగ్గర వాళ్ళు అక్కడ తోడేసుకుంటున్నారు అన్ని అడుగుల దగ్గర నుంచే. మరి వాళ్ళు 796 అడుగులు 800 అడుగుల దగ్గర నుంచి వాళ్ళ మాట మొత్తం తోడేసుకుంటూ ఉన్నప్పుడు మరి రాయలసీమకు నెల్లూరు ప్రకాశంకు రావాల్సిన తాగునీరు తీసుకోవాలి అన్నా కూడా వీళ్ళ వాటా వీళ్ళు తీసుకోవాలంటే ఏ 854 అడుగుల దగ్గర వరకు రావాలి. అంత కెపాసిటీ మెయింటైన్ చేసినా కూడా వీళ్ళకు వచ్చే తక్కువ 881 అడుగుల దగ్గరకు వస్తే వీళ్ళ వాటా కింద వీళ్ళ హక్కుగా రావాల్సిన మిగులు జలాల్లో వీళ్ళ హక్కుగా రావాల్సిన నీళ్లు తీసుకునే పరిస్థితి ఉంటుంది. మరి ఇటువంటి పరిస్థితి మధ్య కేవలం 10-15 రోజులు కూడా శ్రీశైలంలో ఆ నీటి మట్టం అనేది ఉండేది లేదు. మరి మన వాటా కింద తీసుకునే నీళ్ళ వాటా తీసుకునే ఆప్షన్ లేదు. ఉన్న నీళ్ళల్లోనే ఆ ఉన్న తక్కువ నీళ్ళలోనే తెలంగాణ వాటా ఏమో ఇంత తక్కువ నీళ్ళ అక్కడి నుంచి తోడేసుకుంటున్నారు. అలా తోడేసుకోవడం కోసమే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టారు, దిండి కట్టారు. దీని మీద వీళ్ళు కంప్లైంట్ చేశారు, సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. వాళ్ళేమో అపెక్స్ కౌన్సిల్ దగ్గర జరిగిన సమావేశంలో మా నీళ్ల వాటా మేము తీసుకోవడానికి కోసం ఎన్ని ప్రాజెక్టులు కట్టుకుంటే మీకేం ఇబ్బంది అని చెప్పి వాళ్ళు అన్నారు. ఇప్పుడు మరి మా నీళ్ల వాటా కోసం మేము తీసుకోవడం కోసం మరి మేమేం ప్రాజెక్టు కట్టుకుంటే వాళ్ళకేంది ఇబ్బంది? ఇది ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. కంప్లీట్ ఎగ్జాక్ట్లీ అంతే కదా. మరి ఎందుకంటే మీ వాటా మీరు తీసుకుంటామని చెప్పి ఉన్నవన్నీ మీరు తోడేసుకుంటే మరి ఇక్కడ ఉన్న వాళ్ళే మట్టి నాకాలి, లిటరలీ మట్టి నాకాలి. ఇప్పటికే చాలా డిలే కూడా అయింది. ఇన్ని రోజులు రాయలసీమ గొంతు తడపకున్నా కూడా ఇన్ని రోజులు ఉన్న ప్రభుత్వాలు ఇప్పటికే డిలే చేశాయి. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిలే చేయకుండా ఈ ప్రాజెక్ట్ను టేకప్ చేసేసి త్వరగానే ఫినిష్ చేసేసి ఇటు రాయలసీమ కట ఆ ఇద్దరికి కనుక నీళ్ళు ఖచ్చితంగా తాగునీరు ఆ తర్వాత సాగునీరు కూడా ఇవ్వాల్సిందే. అండ్ సరే ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేయడం, వీళ్ళు కంప్లైంట్ చేయడం, తర్వాత అపెక్స్ కౌన్సిల్ దగ్గర కూర్చోవడం ఇవంతా సర్వసాధారణంగా జరిగే ప్రాసెస్సే. సర్వసాధారణంగా ఏ నీటి ప్రాజెక్టుకు సంబంధించిన ఇదే ఎవరేం చేయగలిగేది లేదు. అపెక్స్ కౌన్సిల్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఇటు సైడ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అటు సైడ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చుంటారు. వాళ్ళ వాదన వాళ్ళది, వీళ్ళ వాదన వీళ్ళది. మధ్యలో వాళ్ళకి రెండు రాష్ట్ర రాజకీయ ప్రయోజనాలు కావాలి, వాళ్ళు పెద్ద పట్టించుకోరు. సరే పోయింది సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం తెలిసే పరిస్థితి ఉండదు. వాళ్ళు మళ్ళీ అపెక్స్ కౌన్సిల్కో లేకపోతే యాజమాన్య ఈ వాటర్ బోర్డుకో చూడమని చెబుతారు. ఇవి జరుగుతూ ఉంటాయి. సో ఇంతవరకు మన వాట మనం తీసుకోవాలన్నా ఈ ప్రాజెక్టులు కట్టేయాల్సిందే, మన నీళ్ళ వాట మనం వాడుకోవాల్సిందే. ఇది జరిగే ప్రాసెస్సే. ఇది ఎప్పుడో తేలుతుందా అని చెప్పి చూస్తూ కూర్చుంటే ఒరిగేది లేదు. ఇది సాక్షాత్తు నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారుగానే డైరెక్ట్గానే చెప్పిండ్రు. ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అదన్నాడు, ఇదన్నాడు, గలాట్ అన్నాడు, కొట్లాట అన్నాడు, సుప్రీంకోర్టు అన్నాడు. ఏమైంది? ఒక అడిషనల్ టీఎంసీ అయినా సాధించగలిగారా అన్నారు. సాధించలేరు కూడా. వాటి వల్ల తెగదు ముడిపడదు. మన హక్కు మనం తీసుకోవాలంటే దూకుడు వెళ్ళి ప్రాజెక్టులు కట్టుకొని మన నీళ్ళ వాట మనం తీసుకోవాల్సిందే. వేరే ఆప్షన్ కూడా లేదు. ఇప్పుడు ఇంక అదే సమయంలోనే ఇంతకుముందు ఉన్నట్లే నిన్ననే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గోదావరి వాటాలో కూడా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకున్న వాటా కింద కంటే కూడా ఇంకా 450 టీఎంసీలు అడిషనల్గానే వాడుకుంటుంది అని చెప్పి దాని మీద కూడా కంప్లైంట్ చేశారు. అఫ్కోర్స్ ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా దాని మీద కంప్లైంట్ చేస్తున్నాయి, ఈ ప్రభుత్వం కూడా కంప్లైంట్ చేశారు. సో ఫైనల్గా ఏంటి అంటే ఇవి
ఈ వాటర్ బోర్డు దగ్గర కానీ లేకుంటే అపెక్స్ దగ్గర కానీ లేకపోతే సుప్రీంకోర్టు కానీ ఇవి తేలేదు ఎప్పుడో పోయేది ఎప్పుడో. ఎందుకంటే ఎవరూ కూడా అన్ని సక్రమంగా ప్రాజెక్టులు కట్టే పరిస్థితి లేదు. దాని ప్రకారం కట్టాలి అంటే కృష్ణాకు పైన కట్టిన ఈ ప్రాజెక్టులన్నీ కూడా వాటి ఆపరేషన్స్ ఆగిపోవాల్సి వస్తుంది. దానికి ఆ రాష్ట్రం ఒప్పుకోదు. ఇప్పుడు మన ముందున్న మార్గం ఏంటి, దీన్ని వీలైన త్వరగా ఫినిష్ చేసేసి ఇటు రాయలసీమకు ఆ రెండు జిల్లాలకు తాగునీరుతో పాటు తర్వాత సాగునీరు ఇచ్చే ప్రయత్నం కూడా చేసి ఇక్కడి ప్రజల దాహార్తిని తీర్చడమే.